నమస్కారం అండి. చేయత మహిళ మార్ట్ అనేది ఈ కంచికచర్ల మండలంలో ఉన్న 20,000 మంది ఎస్ఎస్జి సభ్యులు ఒక్కొక్క సభ్యురాలు 200 రూపాయలు పెట్టుబడి పెట్టుకొని మూలధనం కింద ఏర్పాటు చేసుకున్న మహిళా మార్ట్. ఇక్కడ ఈ మండలంలో ఉండే ప్రతి ఒక్క ఎస్ఎస్జి సభ్యురాలు వాటాదారుల కింద కొనుగోలుదారుల కింద నమోదై ఉన్నారు. ఇక్కడ ఇప్పుడు 30 లక్షల రూపాయలతోటి ఈ మహిళా మార్టు స్థాపించినప్పుడు కేవలం 6 నెలల్లోనే 1 కోటి రూపాయలు వ్యాపారం చేసి మన రాష్ట్రంలోనే 3వ మహిళా మార్టు 1 కోటి రూపాయలు అతి తక్కువ కాలంలో చేరిన మహిళా మార్టు కింద రికార్డులకు ఎక్కింది. ఈరోజును చూస్తే 7 నెలలు లేదా 7.5 నెలల్లోనే 20 లక్షల రూపాయలతో టర్నోవర్ నడుస్తూ ఉంది. ఇప్పటికి 42 లక్షల రూపాయలు దీనికి మూలధనం కింద మనం వాళ్ళు లెక్క కట్టినప్పుడు అంటే 12 లక్షల రూపాయలు ఆదాయం వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. ఇందులో నిర్వహణ అనేది ఎవరైతే మూలధనం కింద వాటాదారులుగా ఎస్ఎస్జి సభ్యులు ఉన్నారో 5 లక్షల రూపాయలు కూడా వాళ్ళకే చెందుతుంది. మధ్యలో మధ్యవర్తులు ఎవరికి ఉండదు కాబట్టి ఇదంతా ఒక రాష్ట్ర ప్రభుత్వం వరకు మంచి సుపరిణామం అని చెప్పి తెలియపరచుకుంటూ ఈ మధ్య కొన్ని చిన్న చిన్న రూమర్లు వస్తూ ఉన్నాయి. బలవంతంగా కొనిస్తున్నారు, 5,000 రూపాయలు కొనాలి, 3,000 రూపాయలు కొనాలి అనేది ఎక్కడ అట్లా బలవంతంగా కొని ఇవ్వట్లేదండి. అట్లా బలవంతంగా కొనిచ్చే పని అయితే మాకు దగ్గర 20,000 మంది సభ్యులు ఈ మండలంలో ఉంటే రోజుకి మనకి యావరేజ్ 5,000 రూపాయలు వేసుకుంటే 1 కోటి రూపాయలు బిజినెస్ ప్రతి నెల. కానీ అక్కడ ఎట్లా కూడా బలవంతం అమ్మకాలు అనేది ఇక్కడ జరగట్లేదు. వాళ్ళు అవగాహన కల్పిస్తున్నారు, ఇంటికి ప్రతి కుటుంబానికి కావాల్సిన సరుకులు ఏదో ఒక షాపులో తెచ్చుకోవాలి కాబట్టి ఎక్కడో తెచ్చుకునే బదులు ఇది మీ డబ్బులతో పెట్టుకున్న షాపు, వచ్చిన లాభాలు కానీ మీకే మీరే తీసుకుంటారు. అదేవిధంగా తక్కువ ధరలకి నాణ్యమైన వస్తువుల్ని మీకు అందిస్తున్నారు కాబట్టి మన చేయత మహిళ మార్ట్లు కొనుక్కోమని అవగాహన కల్పిస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రతిష్టాత్మకంగా ఏ కొత్త పథకం పెట్టినా కూడా ఎక్కువ అవేర్నెస్ కల్పిస్తూ ఉంటుంది. పేపర్ ద్వారా ప్రకటనలు ఇవ్వటం, పాంప్లెట్ల ద్వారా తెలియపరచడం. కానీ మా అక్కడ సభ్యులే 20,000 మంది ఉన్నారు. మండల జనాభా 40 లక్షలు అయితే 20,000 మంది జనాభా మా ఎస్ఎస్జి సభ్యులుగా ఉన్నారు కాబట్టి అవగాహన సదస్సులు పెట్టుకొని లేదా ప్రతి నెలకి రెండుసార్లు అనేది ఎస్ఎస్జి సభ్యుల మీటింగ్ అని వివోల మీటింగ్ అని జరుగుతూ ఉంటుంది. అందులో ఈ మహిళా మార్ట్ మీద డిస్కషన్ చేసుకొని ప్రతి ఒక్కళ్ళకి అవగాహన కల్పించే కార్యక్రమాలు జరుగుతున్నాయి. కానీ ఎక్కడ బలవంతం కొనుగోళ్ళు వసూళ్ళు అనేది జరగట్లేదు. ఇది కేవలం అపోహ కింద ట్రీట్ చేస్తూ ఈ మహిళా మార్ట్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి తెలియపరుస్తూ ఈ మహిళా మార్ట్లో ఎస్ఎస్జి సభ్యులే కాకుండా ఈ మండలంలో ఉన్న ఇతర గ్రామస్తులు కూడా ఎక్కువ మంది వచ్చి ఇక్కడ కొనుగోలు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి ఆన్లైన్ రిజిస్ట్రేషన్లో పేర్లు తీసుకున్నప్పుడు సెల్ ఫోన్ నెంబర్లు పెట్టినప్పుడు ఎస్ఎస్జిలో పేర్లు అయితే మాకు ఇమీడియట్గా ట్యాలీ అవుతుంది. అట్లా కాకుండా బయట వాళ్ళు వస్తున్నారని చెప్పి నిదర్శనం కొత్త కొత్త పేర్లు, కొత్త సెల్ ఫోన్ నెంబర్లు వస్తున్నాయి కాబట్టి నాణ్యమైన సరుకుని తక్కువ ధరలకు అందిస్తున్నందుకు గ్రామస్తులు కూడా సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. ఈ సహాయ సహకారాలు భవిష్యత్తులో కూడా ఉండాలని చెప్పి ఇటువంటి మహిళా మాటలు భవిష్యత్తులో కాన్స్టిట్యూన్సీ కూడా పెట్టాలని చెప్పి ఒక నిర్ణయంగా పెట్టుకోవాలి మేము. భవిష్యత్తులో వచ్చే 4-5 నెలల్లో ఇంకా 5 మాటలు పెట్టుకోవడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నాం. ఇప్పుడు విసనపేట కానివ్వండి, కంచిచర్లో కానీ మహిళా మాటలు చాలా అద్భుతంగా పనిచేస్తున్నాయి. ఇది కంచిచర్ల మహిళా మాటకి న్యూఢిల్లీ నుంచి, అస్సాం నుంచి స్పెషల్ టీములు కూడా రాష్ట్ర ప్రభుత్వం వారు పంపించినప్పుడు వచ్చి విజిట్ చేయటం, ఈ మహిళా మాటల్ని న్యూఢిల్లీ ప్రభుత్వం కానీ లేదంటే అస్సాం ప్రభుత్వంలో కానీ రాష్ట్ర ప్రభుత్వంలో కానీ ఇటువంటి మహిళా మాటలే వాళ్ళు కూడా పెట్టించుకోవాలనే ఒక సంకల్పంతో ఇక్కడ మనం తయారు చేసిన డాక్యుమెంటరీని వాళ్ళు కూడా తీసుకెళ్ళి పెట్టుకున్నారు.
ఇంతకంటే ఆంధ్రప్రదేశ్లో మహిళలు సాధించిన ఘనత ఇంకోటి ఉంటుంది అని చెప్పి మనం అనుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం వారు కూడా మనకు వైఎస్ఆర్ ఆసరా చేయూత పథకాల ద్వారా కొన్ని లక్షల రూపాయలు మహిళలకు అందిస్తున్నప్పుడు ఎక్కడ ఒక్క పైసా కూడా దుర్వినియోగం కాకుండా ప్రభుత్వం వారు ఇచ్చిన ప్రతి పైసాను కూడా రాష్ట్ర ప్రభుత్వం వారికి మంచి పేరు తీసుకుని రావడానికి ప్రస్తుత మన రాష్ట్ర సీఎం గారైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ ఆలోచన నుంచి పుట్టిన మంచి పథకం కాబట్టి ఆ ప్రభుత్వానికి కానివ్వండి, వ్యక్తిగతంగా సీఎం గారికి కానివ్వండి మంచి శుభాకాంక్షలు తెలియపరచుకుంటూ ఇటువంటి వాటిని ఇంకా ప్రోత్సహించాలని చెప్పి తెలియపరుస్తున్నాను.